ఎన్నికల్లో ఇచ్చిన హామీలు గుర్తుండవు గాని 20 ఏళ్ల తర్వాత జరగబోయేది ఇప్పుడే చెప్పేస్తాడట. మోడీని విమర్శించి వ్యక్తిగతంగా దూషించి మోడీ హటావు అని నినదించింది గుర్తుండదు, కానీ ఎన్నికలు వస్తున్నాయంటే ఆయన ప్రాపకం కోసం పాకులాడటం మాత్రం గుర్తుంటుంది. బీసీలే వెన్నుముకాని ఓట్లేయించుకోవడం తెలుసు, కానీ తోక కత్తరిస్తానని హెచ్చరించినప్పుడు, జడ్జిలుగా పనికిరారని లేఖలు రాసినప్పుడు మాత్రం బీసీలు గుర్తుకురారు. అదేంటో గాని బాబు అవసరం తీరాక అన్నీ మర్చిపోతుంటారు. దీన్నే పొలిటికల్ అల్జీమర్స్ అంటారు. మతి మరుపు బాబు మళ్ళీ వచ్చాడు. అబద్ధాలన్నింటినీ మూటగట్టి భుజాన వేసుకుని ఊరూరా తిరుగుతున్నాడు. అమాయక జనం కనిపిస్తే చాలు సెల్ కనిపెట్టానని సొల్లు చెబుతుంటాడు. ఐటీ నేనే తెచ్చానని అరిగిపోయిన రికార్డ్ వేస్తాడు. అయినా జనం మర్చిపోతారా ఆ ఐరన్ లెగ్ గురించి? అదేమైనా మామూలు లెగ్గ, కరువు కాటకాలకు కేర్ ఆఫ్ ఆ లెగ్. అంతేకాదు, ఆయన ఏ పార్టీతో చేతులు కలిపితే ఆ పార్టీ మటాష్. ఆయన ఎవరిని పరామర్శిస్తే వాళ్ళు అవుట్. ఇది ఆయన లెగ్గు మహిమ. అలాంటి వ్యక్తి సీఎం జగన్ను ఐరన్ లెగ్ అని, బీసీలు మైనారిటీలు ఇప్పుడే గుర్తుకొచ్చారా అని ప్రశ్నిస్తున్నాడు. బీసీలకు వెన్నుపోటు పొడిచింది బాబే, మైనారిటీలను మోసగించింది బాబే, దీనిపై ప్రశ్నిస్తే చాలు ఏమో సార్ నాకు గుర్తులేదు అంటాడు. అందుకే ఈ పొలిటికల్ అల్జీమర్స్ బాబుకు కొన్ని విషయాలు గుర్తు చేద్దాం. ఒక్కసారి స్క్రీన్ పైన చూడండి. ఏమో సార్ నాకు గుర్తులేదు అని అన్నా అంటాడు, ఒక్కొక్కటిగా ప్రశ్నిద్దాం. ఎస్, రైతు రుణమాఫీ చేస్తానన్నావు, గుర్తుందా లేదా? క్వశ్చన్ నెంబర్ 2, డ్వాక్రా రుణమాఫీ చేస్తానన్నావు, గుర్తుందా లేదా? క్వశ్చన్ నెంబర్ 3, ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నావు, గుర్తుందా లేదా? క్వశ్చన్ నెంబర్ 4, నిరుద్యోగ భృతి ఇస్తానన్నావు, గుర్తుందా లేదా? క్వశ్చన్ నెంబర్ 5, బీసీలు మైనారిటీలను మోసం చేశావు, గుర్తుందా లేదా? క్వశ్చన్ నెంబర్ 6, బ్రిటిష్ వాళ్లతో పోరాడానన్నావు, గుర్తుందా లేదా? క్వశ్చన్ నెంబర్ 7, సెల్ ఫోన్ నేనే కనిపెట్టానన్నావు, గుర్తుందా లేదా? క్వశ్చన్ నెంబర్ 8, ఒలింపిక్స్ అమరావతికి తెస్తానన్నావు, గుర్తుందా లేదా? క్వశ్చన్ నెంబర్ 9, వేసవిలో 10 డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గిస్తానన్నావు, గుర్తుందా లేదా? క్వశ్చన్ నెంబర్ 10, ఆకాశంలో కరెంటు భూమిలో నీళ్లు నువ్వే పుట్టించానన్నావు, గుర్తుందా లేదా? సాధారణంగా అల్జీమర్స్కు డాక్టర్ ట్రీట్మెంట్ ఇవ్వాలి, కానీ ఇలాంటి పొలిటికల్ అల్జీమర్స్ ఉన్నవాళ్ళకు మాత్రం ప్రజలే ట్రీట్మెంట్ ఇవ్వాలి.